తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లపూడి మండలం ఎస్ఐ రాంబాబు చేతుల మీదుగా కరోనాపై పోరాటం చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ వంతు సహాయంగా స్థానిక పోలీస్ స్టేషన్ నందు కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ జి అప్పలరాజు ఆధ్వర్యంలో కిర్లంపూడి పారిశుద్ధ్య కార్మికులకు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రాంబాబు చేతుల మీదుగా 25 కేజీల బియ్యం బస్తాలను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రాంబాబు మాట్లాడుతూ, ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒక పక్క డాక్టర్లు పోలీసులే కాకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను రోగాల బారి నుండి రక్షించడానికి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ఓర్పుతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, అలాగే దేశంలో ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మన జగ్గంపేట సర్కిల్లో మన సీఐ గారు చాలా కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా మనం ఈరోజు చూసినట్టయితే మన హైవేలో రోజుకి సుమారు ఒక 300 మంది ఎవరైతే పాదచారులు అవునాయండి, బైక్ డ్రైవర్స్ అవునాయండి, అదేవిధంగా లారీ డ్రైవర్లు అవునాయండి, ఒక రోజుకి 300 మందికి మనకి సారు రోజు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళు పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు లేటెస్ట్గా హోంగార్డులకు కూడా జీతాలు లేకపోతే సుమారుగా 5 కేజీలు ప్రతి ఒక్కరికి మొత్తం సర్కిల్ పరిధిలో 3 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. 3 పోలీస్ స్టేషన్ల నుంచి కూడా మొత్తం హోంగార్డులు అందరూ పిలిపించి 5 కేజీలు రైస్, అదేవిధంగా మొత్తం వాళ్ళకి కూరగాయలు, మొత్తం నెలకు సరిపడే సామాన్లు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అదే కాబట్టి సార్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ శానిటైజ్ వర్కులు రోజు నేను రోడ్డు మీద చూస్తున్నాను. రోజు కూడా మీరు ఎంత కష్టపడుతున్నారో, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రోజు నేను చూసినప్పుడు మేము ఎంత కష్టపడుతున్నాం అంతకన్నా మీరు ఎక్కువ కష్టపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సార్ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ దీన్ని సార్ చేతుల మీదుగా ఇవ్వాల్సిందే కోరుతున్నాం. ఈ రైస్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఎస్ఐ గారికి మా సిబ్బంది అందరు కూడా ధన్యవాదాలు. మీకు రైస్ ఇస్తామంటే మీకు రైస్ తినడానికి లేదనే ఉద్దేశంతో కాదు, మీ మీద గౌరవం తెస్తున్నాం. మీరు చాలా కష్టపడుతున్నారు మాలాగే. మీరు ఇంత వయసులో ఉన్న పెద్దలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మీరంతా కూడా మీరు శానిటైజ్ చేయకపోతే ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పోలీసులు, డాక్టర్లు, ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్మికుల వల్ల మాత్రమే మనం దీన్ని అరికట్టగలం. కాబట్టి మీరు ఎవరు కూడా దిగులు చెందకూడదు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం మన భారతదేశం నుంచి ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమి కొట్టేవంత కూడా మనం ఎవరం కూడా నిద్రపోవద్దు. ముఖ్యంగా మీరు మాకంటే ఎక్కువ కష్టపడతారు కాబట్టి మీ సేవలు గుర్తించి ఈరోజు మీకు చిన్న గౌరవంగా ఇస్తున్నాం. ఇది మీరు దీన్ని చిన్నతనంగా కాకుండా మీ సేవలు గుర్తించి మా ఎస్ఐ గారు సార్ ఇద్దాం సార్ అంటే ఇద్దాం మంచి కార్యక్రమం అని చెప్పేసి ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది. కాబట్టి దయచేసి స్వీకరించి మనం ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి మన ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజల కోసం కష్టపడదాం. మనం కష్టపడితే మన ప్రజలు మనం కాపాడుకుంటాం. కాబట్టి మీరు ఇంకా కష్టపడడం అందరం కూడా ఈ యొక్క మన భారతదేశంలో చాలా వరకు కంట్రోల్ చేసిన ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం చాలా సేఫ్లో ఉన్నాం. అదే సేఫ్ కంటిన్యూ చేయాలంటే మనం ఏదైతే చేసేంత వరకు దానికి మించి మనం కొద్ది కష్టపడితే ఇంకా కొద్ది రోజుల్లో మన దేశంలో కరోనా ఒక్క కేసు లేకుండా చేయగలుగుతాం. కాబట్టి అందరికి కూడా సహకరిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, మీడియా విలేకరులు అందరూ కూడా నా తీర్థ నమస్కారం చెప్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ దీన్ని కంటిన్యూ చేయండి. ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్ని, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తే ఏదైతే కరోనా చైన్ కట్ అయిపోతే ఇది వచ్చే అవకాశం లేదు. సొంతంగా ఈ జబ్బు పుట్టదు. ఒక నుంచి ఒక వ్యక్తికి అంటుకుంటుంది అంటువ్యాధి. కాబట్టి మనం ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దాని ప్రకారంగా ప్రభుత్వం అందరికీ అన్ని రకాలుగా కూరగాయలు కానీ బియ్యం కానీ రేషన్స్ అప్లై చేస్తుంది. కాబట్టి ఇంకా తగ్గేంత వరకు కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా కొద్దిగా కష్టపడితే మనం బ్రతుకుంటే ఏమైనా చేయొచ్చు. అనవసరం జబ్బులు అంటించుకొని మరణాలు పెరిగితే చాలా దరిద్రంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పాటించండి. మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఇచ్చిన బియ్యాన్ని స్వీకరించడం కోరుచున్నాం.